అప్డేట్స్ లోకి వెళ్దాం. ప్రధానమంత్రి అవినీతిపై బాంబు లాంటి వార్తను వెల్లడిస్తానంటూ ఇన్నాళ్లు ఊరించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం నాడు ఎట్టకేలకు ఆ వార్తను బయటపెట్టాడు. ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్ లోని మోసానాలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న పీఎం మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6 నెలల్లో 9 సార్లు డబ్బులు చెల్లించినట్లు సహారా కంపెనీ వెల్లడించిందని చెప్పారు. అలాగే బిర్లా కంపెనీ కూడా ముడుపులు ఇచ్చినట్లు చెప్పిందని ఆయన ఆరోపించారు. రాహుల్ ప్రధానిపై చేసిన ఈ ఆరోపణలు గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా చేసింది. అయితే ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. నరేంద్ర మోదీజీకి పాలసీస్ నే హిందుస్థాన్ కే 1% అమీర్ లోగో కో హిందుస్థాన్ కా 60% ధన్ పకడా దియా హై. యే మేరా ఆంకడా నహీ హై, యే నరేంద్ర మోదీజీ కే సర్కార్ కా ఆంకడా హై. 1% అమీర్ లోగో కో హిందుస్థాన్ కా 60% ధన్ నరేంద్ర మోదీజీ కి పాలసీస్ నే పకడా దియా హై. ఉస్సే భీ ఆగే జానా చాహతా హూం. 50 పరివారో కో హిందుస్థాన్ కే ధన్ కా సబ్సే బడా భాగ్ నరేంద్ర మోదీజీ నే దిల్వాయా హై. యే కౌన్